రెండు నెలల పాటు లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో నేటి నుంచి అన్ని వ్యాపార సంస్థలు నిబంధనలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్ని వ్యాపార సంస్థలు నిర్వహించవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. పూర్తి స్థాయి కంటోన్మెంట్ జోన్ నుండి ఒంగోలు తొలగించినట్లు ఆయన వెల్లడించారు. గోపాల్ నగర్, ఏకలవ్య నగర్ లో కొద్దిపాటి ప్రాంతాలలో ఆంక్షలు కొనసాగుతాయి. కంటైన్మెంట్ ఏరియాస్, నాన్ కంటైన్మెంట్ ఏరియాస్ ఉంటాయి. అట్లాగే మనం గతంలో డిక్లేర్ చేసినటువంటి కంటైన్మెంట్ జోన్స్ ని కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 50 ప్రకారం రివ్యూ చేసి కొత్తగా కేసులు నమోదు కానటువంటి జోన్స్ అన్నిటిని కూడా డీ నోటిఫై చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పర్మిట్ చేస్తున్నాము. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల రాత్రుల్లో ఎవడు అనవసరంగా తిరగకూడదు. అట్లాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ని కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్స్ గైడ్ లైన్స్ ప్రకారం రివ్యూ చేసి ఇప్పుడు లేటెస్ట్ గా రెండు కంటైన్మెంట్ జోన్స్ మాత్రమే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నాయి. ఈ లేటెస్ట్ రివైజ్డ్ స్ట్రాటజీ ప్రకారం కంటైన్మెంట్ జోన్ అంటే 200 మీటర్ల కోర్ ఏరియా, 200 మీటర్ల బఫర్ ఏరియా ఉంటుంది. సో ఆ రకంగా ఒంగోలు పట్టణంలో రివైజ్డ్ స్ట్రాటజీ ప్రకారం రెండు కంటైన్మెంట్ ఏరియాస్ అంటే ఒకటి ఏకలవ్య నగర్, రెండు గోపాల్ నగర్ ఎక్స్టెన్షన్ లో రీడిఫైన్ చేశాము. మిగతా ఏరియా అంతా కూడా నాన్ కంటైన్మెంట్ ఏరియా కింద వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అర్బన్ ఏరియాస్ లో నిర్దేశించినటువంటి పర్మిటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా రిస్ట్రిక్షన్స్ కు లోబడి అవన్నీ కూడా రన్ అవ్వచ్చు. ఆ రకంగా మరి పోలీస్ రెవెన్యూ యంత్రాంగానికి అర్బన్ లోకల్ బాడీ అథారిటీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.